సో లిక్విడిటీ వరల్డ్ ఓవర్ లిక్విడిటీ మార్కెట్స్ డ్రైవ్ చేస్తుంది. అది యుఎస్ కావచ్చు, మరొక యూరప్ కావచ్చు, మరొక కంట్రీ కావచ్చు. ఎందుకంటే యుఎస్లో మనం చూస్తున్నాం ఫెడరల్ రిజర్వ్ సపోర్ట్ చేస్తుంది ఎకానమీని లైక్ నెవర్ బిఫోర్. సో అది ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ రిజర్వ్ రెండు కూడా పోటాపోటీగా అక్కడ ఎకానమీని ఇలా తమ చేతుల మీద నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం ప్రభుత్వం అటువంటి ప్రయత్నం ఏమి చేసే సూచనలు కూడా కనపట్లేదు. సో లిక్విడిటీ ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ని చేజ్ చేస్తూ ఉంటుంది. సో ఏ మార్కెట్స్ అయితే పెర్ఫామ్ చేస్తుంటాయో ఆ మార్కెట్స్ని చేజ్ చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మనం అక్రాస్ యుఎస్ అండ్ యూరోప్ చూస్తున్నాం, అలాగే కొంతమేరకు ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మన మార్కెట్స్ క్లియర్గా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న మేజర్ మార్కెట్స్ అన్నింటిలో మన మార్కెట్ ఒక్కటే నష్టాలతో క్లోజ్ అయింది. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ దేర్ స్టాక్స్ లాస్ట్ ఈ మంత్లో. మనం ఇప్పటిదాకా చూస్తే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే, మంత్ కూడా కాదు, 9,000 కోట్ల రూపాయల సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. సో గవర్నమెంట్ యాక్షన్ ఎంతమాత్రం ప్రామిసింగ్గా లేకపోవడమే మనకు దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అందరూ చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో ఒక లాస్ట్ ఆపర్చునిటీ మనకు. సో అన్ని ఒక ఎయిమ్లెస్ ప్యాకేజ్ అనేది మనం చూసాం. అన్ని జనరిక్ అనౌన్స్మెంట్సే, ఎప్పుడో మామూలుగా బడ్జెట్ టైంలోనే ఎప్పుడో ఇవ్వాల్సిన అనౌన్స్మెంట్స్ అన్నీ ఈ టైంలో టాపిక్గా ఇస్తూ కూర్చున్నారు. 5 రోజులు పైగా, ఒకరోజు 2 రోజులు కాదు, 5 రోజుల స్టిమ్యులస్ ప్యాకేజ్లో ఒకటంటే ఒక అనౌన్స్మెంట్ కూడా ఎకానమీని నిలబెట్టే విధంగా లేదు, పేదవాడికి అండగా ఉండే విధంగా లేదు, మరొక వర్గానికి అండగా ఉండే విధంగా లేదు. సో ఇవన్నీ మనం చూసిన పరిణామాలు లాస్ట్ 1 వీక్గా కూడా. సో ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ FY22 అప్పటికి మనం ఎర్నింగ్స్లో కానీ ఇంకో దానిలో కానీ రికవరీ చూడగలిగేది. సో ఈలోగా కొన్ని కొన్ని సెక్టర్స్ పెర్ఫామ్ చేస్తుంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ భారతీ ఎయిర్టెల్, సో అఫ్కోర్స్ నెట్ లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఐటమ్. అదర్వైజ్ దే హ్యావ్ పోస్టెడ్ Q4 రిజల్ట్స్. ఇవి Q4 రిజల్ట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది భారతీకి సంబంధించి. సో అంటే మార్చితో ఎండ్ అయిన క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్. అక్కడే ఆర్పూస్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 14% పెరిగింది. ఇక అసలు కథ మొదలైంది ఇప్పుడు ఏప్రిల్లో. ఏప్రిల్ మేలో మనం అందరం విపరీతంగా డేటా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసాం. వీళ్ళలో కూర్చున్నాం, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తూ ఆ టైంలో ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేసాం. కాబట్టి మేబీ Q1 అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా చాలా ఇంకా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు అంటున్నాం బై టెలికామ్ స్టాక్స్, బీట్ రిలయన్స్ ఆర్ భారతి అని. అలాగే బ్యాంక్స్, ఎకానమీ డౌన్ టెక్లో ఉన్నప్పుడు బాగా సఫర్ అయ్యేది బ్యాంక్స్. అందుకనే బ్యాంక్ స్టాక్స్ని అందరూ సెల్ చేసేసి దే ఆర్ షిఫ్టింగ్ టు అదర్ ఫైనాన్షియల్స్ లైక్ ఫర్ ఇన్స్టాన్స్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఆల్సో విల్ గెట్ ఎఫెక్టెడ్ బై దిస్ డౌన్ టర్న్. అందుకని దే ఆర్ సెల్లింగ్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్. అలాగే బ్యాంక్ స్టాక్స్ అమ్ముతున్నారు అండ్ వాటిలోంచి మనీ ఈజ్ గోయింగ్ ఇన్ టు కంపెనీస్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఎప్పుడైతే ఒక అన్సర్టెంటీ ఉందో, వెన్ దేర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టెంటీ, దెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. అది హెల్త్ కావచ్చు, జనరల్ కావచ్చు, లైఫ్ కావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్లోకి మనీ వెళ్ళటం చూసాం, అవి అవుట్ పెర్ఫామ్ చేయడం చూసాం. అలాగే కొన్ని ఫార్మా స్టాక్స్. సో మనకి SBI స్టాక్, SBI ఈజ్ నౌ ఎట్ 52 వీక్లో. సో ఇప్పట్లో SBI పెరుగుతుందన్న నమ్మకం కూడా కనపట్లేదు మనకి. అండ్ ICICI బ్యాంక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ నియర్ టు ఇట్స్ 52 వీక్లో. అలాగే HDFC బ్యాంక్ నియర్ టు ఇట్స్ 52 వీక్లో. సో మనీ వీటిలోంచి వాటి సబ్సిడీలే మళ్ళీ మనకి SBI లైఫ్, HDFC లైఫ్ లేదా ICICI లంబార్డ్ ఇటువంటి స్టాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో దేర్ ఇస్ ఎ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ సెక్టర్ టు ది అదర్ సెక్టర్. ఇటువంటి మూవ్స్ని కనుక మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే వీ కెన్ ఆల్వేస్ మేక్ మనీ ఇన్ ఎనీ మార్కెట్ అండి. మనం ప్రతి మార్కెట్లోనూ డబ్బు చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం నింబుల్ ఫుటెడ్, అంటే కొంచెం ఫాస్ట్ మూవ్స్ ఉండాలి, కొద్దిగా మార్కెట్స్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మన పొజిషన్ని, మన స్టాన్స్ని మార్చుకోగలగాలి. ఎప్పుడు మొక్క పట్టి నేను ఫలానా సెక్టర్ని అసలు దాని జోలికి వెళ్ళండి, ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ సెక్టర్, ఇలాంటి మొక్క పట్టు పట్టుకున్న వాళ్ళకి డబ్బులు రావు. ఎవరైతే కొంచెం ఎజైల్గా ఉండగలుగుతారో వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళందరూ పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది స్థూలంగా మనం చెప్పాలి.